హే గైస్, నేను కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ ఆస్క్ బ్రైట్ లైట్ అని టైప్ చేసి క్వశ్చన్ అడగవచ్చు. వాటికి సమాధానం వీడియోలో చెప్తాను. హే గైస్, వెల్కమ్ టు బ్రైట్ లైట్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరికొన్ని ప్రశ్నలు తీసుకొచ్చాను. వాటికి జవాబులు చెప్పే ముందు నా ఛానల్ కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతరిక్షంలోకి మానవ రహిత అంతరిక్షాన్ని ఎందుకు పంపుతారు, వాటి వల్ల ప్రయోజనాలు ఏమిటి? పయనీర్ 10, వయోజర్ 1, వయోజర్ 2 లాంటి అనేక మానవ రహిత అంతరిక్ష నౌకల్ని అంతరిక్షంలోకి పంపారు. ఇంకా అవసరాన్ని బట్టి పంపుతున్నారు కూడా. సౌర వ్యవస్థలోని భాగాలను అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇవి ఎన్నో ఛాయాచిత్రాలను తీసి భూకేంద్రానికి పంపుతున్నాయి. ఛాయాచిత్రాలు శాస్త్రీయ విజ్ఞానం కోసమే కాక ఇతర గ్రహాలు, చందమామపైకి మానవ సహిత అంతరిక్ష నౌకలు పంపే మార్గాలు ఎలాగో తెలుపుతాయి. శుక్రుడు, అంగారకుడిపై ఉన్న వాతావరణం, వాటి ఉపరితలం ఎలా ఉన్నదో కొంత సమాచారం ఈ అంతరిక్ష నౌకల వల్లే తెలిసిందట. నిర్దేశించిన పనులతో పాటు ఖగోళ వస్తువుల సమాచారం తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ మానవ రహిత అంతరిక్ష నౌకల్లో ఉంచారు. అక్కడ జీవులు ఉంటే భూ వాతావరణం, భూమి మీద ఉన్న మానవుల గురించి సమాచారం తెలుస్తుంది. వీటిలో మనుషులకు సంబంధించి అనేక ఛాయాచిత్రాలు, 53 భాషల్లోని స్వరాల రికార్డింగ్, చంటి పిల్లల ఏడ్పులు, మానవుడి గుండె చప్పుళ్ళు, పక్షుల రాగాలు, సాగర ఘోషల శబ్దాలు రికార్డింగ్లు ఉన్నాయి. విమానాలు వెనక్కు ప్రయాణించగలవా? సాధారణ విమానాలు వెనక్కు ప్రయాణించలేవు. అంతెందుకు, అవి విమానాశ్రయం నుంచి టేకాఫ్, పైకి ఎగరడం కోసం ఉన్న చోటు నుంచి వెనక్కు పోలేకపోవడంతో వాటిని ట్రాక్టర్ లాంటి భారీ యంత్రం వెనక్కు లాగుతుంది. విమానాలు ప్రయాణించే యంత్రాంగంలో రెక్కలకు బిగించి ఉన్న ఇంజన్లు గాలిని పీల్చుకుని దహన వాయువుల్ని అధిక పీడన వేగంతో వెనక్కి నెట్టడం ద్వారా ముందుకు వెళ్తాయి. అయితే యుద్ధ విమానాల్లో ఇంజన్లను అటూ ఇటూ తిప్పే వ్యవస్థ ఉండడం వల్ల అవి ఎటైనా వెళ్ళగలవు. హెలికాప్టర్లు కూడా ఏ వైపైనా వెళ్ళగలవు. ఇంట్లోని మొక్కలు సూర్యరశ్మి లేకపోయినా పచ్చగా ఉంటాయి, వాటికి కారణమేంటి? సూర్యరశ్మి సరాసరి ఇంట్లో లేకపోయినా విద్యుత్ దీపాలు వెలిగించకపోయినా పట్టపగలు ఇంట్లో అన్నీ చూడగలుగుతున్నాం కదా. మరి అలా చూడడానికి కావలసిన వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వెలుగు బయటపడి పరావర్తనం చెంది, అంటే రిఫ్లెక్ట్ అయ్యి సౌరకాంతి కొంత ఇంట్లోకి కూడా వస్తుందన్నమాట. ఇలాంటి పరోక్ష కాంతిని విసరణ కాంతి, డిఫ్యూజ్ లైట్ అంటారు. రాత్రులు ఈ కాంతి కూడా ఉండదు కాబట్టి ఇంట్లో వస్తువులను చూడాలంటే లైట్ వేసుకుంటాం. మొక్కలు కూడా విసరణ కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ జరుపుకుని పచ్చగా ఉంటాయి. కొన్ని క్రోటాన్ మొక్కలు, మనీ ప్లాంట్స్ లాంటి వాటికి ఈ సర్దుబాటు గుణం ఉంది. ఇలా ఇంట్లో అన్ని రకాల మొక్కలు ఉండవు. ఎప్పుడూ చీకట్లో ఉంటే మొక్కలు పచ్చగా ఉండలేవు. బస్సు బ్రేకులు వేస్తే ప్రయాణికులు ముందుకు పడతారెందుకు? ద్రవ్యరాశి, మాస్ ఉన్న ప్రతి వస్తుకు జడత్వం, ఇనర్షియా అనే ధర్మం ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. ఇనర్షియా అంటే ఏమీ చేయకుండా యథార్థ స్థితిలో ఉండటం అని, లేదా అలాగే తాము చేస్తున్న పనిని తాము ఉన్న స్థితిని కంటిన్యూ చేయడం అని. ఈ లక్షణం వల్ల నిలకడగా ఉన్న వస్తువులు నిలకడగానే ఉంటాయి. సమవేగం, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్న వస్తువులు అదే వేగంతో ఉండడానికి ప్రయాణిస్తాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు వాహనంతో పాటు అందులోని సీట్లు, స్థిరంగా ఉన్న ఇతర వస్తువులు అన్నీ వాహనంతో పాటు ప్రయాణిస్తుంటాయి. బస్సులో వెళ్తున్నప్పుడు కూర్చున్న ప్రయాణికుడి నడుం భాగం సీట్లతో అనుసంధానమై ఉంటుంది. నడుం పైభాగం, మెడ ముఖం, చేతులు సీట్లతో నేరుగా సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఉంటాయి. బస్సు బ్రేకులు వేసినప్పుడు సీట్లు వాటిని ఆనుకుని ఉన్న దేహ భాగం బస్సుతో పాటు ఆగిపోతాయి. కానీ స్వేచ్ఛగా ఉన్న చేతులు, ముఖం వంటి భాగాలు బ్రేకులు వేసిన జడత్వ ధర్మం కారణంగా కదలడానికి ప్రయత్నిస్తాయి. దీంతో బ్రేకులు పడగానే ఎవరో తోసినట్టుగా ప్రయాణికులు ముందుకు తూలుతారు. చెట్లు హానికరమైన కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి మరియు దాన్ని ఆక్సిజన్ గా మారుస్తాయి. మీకు తెలుసా, భూమిపై 3 ట్రిలియన్ చెట్లు ఉన్నాయట. ప్రతి చెట్టు సంవత్సరానికి 100 కిలోల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. కానీ పాపం మనమే వాటిని తగ్గించుకుంటున్నాం. మీకు తెలుసా, మనుషులు సంవత్సరానికి సుమారు 15 బిలియన్ చెట్లను నరికేస్తున్నారని. అయితే ఒకవేళ మనం చెట్లన్నీ నరికేస్తే ఏమవుతుంది? మొదటగా
చెట్లు లేకుంటే వర్షం పడడం ఆగిపోతుంది, వేడెక్కుతుంది, మన పర్యావరణం పూర్తిగా నాశనం అయిపోతుంది, మరియు ఆకులు తినే సాధు జీవులు చనిపోతాయి, వాటిని తినే క్రూర జీవులు కూడా ఆహారం లేక మరణిస్తాయి। సో ఇలా చాలా జంతు జాతులు చనిపోతాయి। కొన్ని నిమిషాల్లోనే ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి, గాలి శ్వాసకు తగనదిగా మారుతుంది, చివరకు విషగాలి వలన మానవులు చనిపోతారు। सो प्लीज फ्रेंड्स వీలైనంత వరకు చెట్లను నరకడానికి సపోర్ట్ చేయవద్దు। ప్లాంట్ ఏ ట్రీ సేవ్ ఏ లైఫ్। హిమాలయాల మీదుగా విమానాలు వెళ్ళవని విన్నాం, అది నిజమేనా? అలా ఎందుకు? ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయ పర్వతాలు, వాటి మీదుగా విమానాలు వెళ్ళకపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి। మొదటిది, విమానాలకు ఎప్పటికప్పుడు ఉపగ్రహాల ద్వారా, విమానాల్లో ఉన్న కంట్రోల్ టవర్ల ద్వారా సమాచార సంకేతాల సరఫరా జరుగుతూనే ఉండాలి। పైగా అవసరమైతే ఉపగ్రహాల ద్వారా జీపీఎస్ ద్వారా దారి ఎటు వెళ్తున్నాయో ఖచ్చితంగా తెలియాలి। ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ నిస్తంతి సంకేతాల ప్రయాణం వైర్లెస్ ట్రాన్స్మిషన్ సజావుగా సాగదు, అందుకే అవి అలా వెళ్ళలేవన్నమాట। రెండవది, విమానాల ప్రయాణానికి ఇంధనంతో పాటు గాలిలోని ఆక్సిజన్ చాలా అవసరం। హిమాలయ పర్వతాల మీదుగా గాలి పీడనం చాలా తక్కువ, ఆక్సిజన్ పరిమాణం ఇంకా తక్కువ, కాబట్టి విమానాల ఇంజిన్లలో ఇంధనం మండేందుకు సరిపడినంత ఆక్సిజన్ దొరకదు। అందుకే పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను పట్టుకెళ్తారు। మూడవది, విమానాలు ఎగిరేందుకు రెక్కల మీదుగా రెక్కల కిందుగా గాలి ప్రయాణిస్తేనే విమానం ఎగరగలుగుతుంది, కానీ గాలి పీడనం హిమాలయాల్లో తక్కువ కాబట్టి ఈ సదుపాయం ఉండదు, అందుకే విమానాలు హిమాలయాల మీదుగా వెళ్ళవు। చిన్న చప్పుడు చేస్తేనే పక్షులు ఎగిరిపోతాయి కదా, మరి ఆకాశంలో విమానాలు అంత శబ్దం చేస్తున్నా పక్షులు వాటికి ఎదురు వెళ్తాయి ఎందుకు? సాధారణ పరిస్థితుల్లో పక్షులు నేల మీదో చెట్ల కొమ్మ మీదో ఏవో తింటున్నప్పుడు మనం శబ్దం చేస్తే భయపడి ఎగిరిపోతాయి। చప్పుడు విన్న తర్వాత భయపడి ఎగిరిపోవడానికి పక్షులకు సడిపడనంత సమయం కాల వ్యవధి ఉంటుంది, కానీ ఆకాశంలో ఎగిరే విమానం ఎంత శబ్దం చేసినా ఎగిరే పక్షులు వాటి వైపు సరదా కోసమని వెళ్ళవు। అవి ఆ శబ్దం నుంచి తేరుకునే లోపుగానే అతి వేగంగా వస్తున్న విమానాలు వాటిని చేరుకుంటాయి। ఒక్క మాటలో చెప్పాలంటే విమానాలకు ఎదురుగా పక్షులు రావు, ఎగిరే పక్షులనే అతి వేగంగా విమానాలు ఢీకొంటాయి। విమానాలకు పక్షులు తగిలే పరిస్థితులు చాలా అరుదు, ఎందుకంటే విమానాలు ప్రయాణించేంత ఎత్తులో పక్షులు ఎగరలేవు, అవి కొంచెం కిందే ఎగురుతుంటాయి, విమానాలు ఎప్పుడూ పైనే। సబ్బుతో చేతులు కడుక్కుంటే వైరస్ నుంచి రక్షణ ఎలా లభిస్తుంది? సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా వైరస్ లాంటి సూక్ష్మ జీవుల నుంచి రక్షణ లభిస్తుంది, ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణుధర్మాలు సబ్బుకు ఉన్నాయి। చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు రుద్దుకుని కుళాయి కింద కడుక్కోవాలి। ఇలా చేస్తే చేతుల మీద ఉండే వైరస్, అది కరోనా అయినా సరే, నీటితో పాటు చేతి మీద నుంచి ఖాళీ అయిపోతుంది। ఇంతటి సామర్థ్యం సబ్బుకు ఉండడానికి గల రహస్యం దాని హైబ్రిడ్ నిర్మాణమే। సబ్బు అణువుకు ఉండే తల భాగాన్ని హైడ్రోఫిలిక్, తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ అని అంటారు। హైడ్రోఫిలిక్ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు, హైడ్రోఫోబిక్ భాగం నూనె కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది। సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలుగుతుంది। నీటి ప్రవాహంలో సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులు ఉంచినప్పుడు ఆ నీరు సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్ భాగాన్ని తనతో తీసుకుపోతుంది, దీంతో సబ్బు అణువు తోక భాగం వద్ద ఉన్న నూనె కొవ్వు వైరస్లు సైతం సబ్బు అణువుతోనే చేతి నుండి విడుదలై బయటికి వెళ్ళిపోతాయి। సబ్బు మాత్రమే చాలా ప్రతిభావంతంగా ఇలా వైరస్ను నాశనం చేసి చేతులను శుభ్రంగా ఉంచుతుంది। సో ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల పాటు మీ చేతులను కడుక్కోండి, కరోనా నుండి తప్పించుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్। నా ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి, దయచేసి వాటిని కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।